Hi friends, welcome back to my channel Telugu Beauty and Healthy Tips. This is Radha. Ela unnarandi andaru? Happy ga undandi, healthy ga undandi, smiling ga undandi. Yes, ee roju nenu meeto share cheskobothunanu mana hair nallaga undali ante chaala mandiki chinna tanamlone bala nerpu vachestundi. ఆ బాల నెరుపుని తగ్గించుకుంటానికి ఈరోజు నేను మీకు ఒక చాలా చాలా చిన్న చిట్కా ఒకటి చెప్తానండి. హెన్నా యూజ్ చేయట్లేదు, ఇండికా యూజ్ చేయట్లేదు, బట్ ఈరోజు నేను చెప్పే టిప్ మీకు చాలా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. 2 or 3 months ట్రై చేయండి. చిన్నతనంలోనే వచ్చే బాల నెరుపుని మనం తగ్గించుకోగలుగుతాము అండ్ హెయిర్ కూడా చాలా షైనీ వస్తుంది. ఈ టిప్ ఏంటో నేను మీకు చూపిస్తాను. చలో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నేను మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి కలబంద అన్నమాట. మీరు ఇలాగా ముక్కలు ముక్కలుగా చేసేసుకోవచ్చు, పైన లేయర్ ఉన్నా కూడా పర్వాలేదు. ఇది వచ్చేసి ఒంటి రెక్క మందారం అండి. మీరు తీసుకోవాల్సింది ఒంటి రెక్క మందారమే అన్నమాట. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. మీరు ఏదన్నా వడల్పాటి ఏదైనా బాండీ కాజ ఏదైనా పెట్టుకొని అందులో కోకోనట్ ఆయిల్ వేసుకోండి, కొబ్బరి నూనె వేసుకోండి. కొబ్బరి నూనె కొంచెం అంతసేపు కొంచెం హీట్ అవ్వాలన్నమాట, డైరెక్ట్గా అలా వేసేయకూడదు. కొంచెం మనకి వేసేటప్పుడు చిటాపటా మనాలన్నమాట. ఇలా ఆయిల్ మనకి కొంచెం వేడైనాక ఫస్ట్ మనం ఒంటి రెక్క మందారం రేకుల్ని వేసుకుందామండి. ఈ నూనె మీరు ఖచ్చితంగా ఒక 2 months అయితే వాడండి. చాలామందికి ముఖ్యంగా ఏంటంటే చిన్నతనంలోనే బాల నెరుపు వచ్చేస్తుంది, అలాగే జుట్టు కూడా పెరుగుదల అనేది కొంతమందికి ఆగిపోతుందండి. అలాగే చాలామందికి జుట్టు షైనీ తగ్గుతుంది, బాగా డ్రై అయిపోతుంది. ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో హెయిర్ అనేది చాలా చాలా డ్రై అయిపోతుంది. ఎంత అయినా ఆయిల్ పెట్టండి అయినా కూడా డ్రై అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే జుట్టు చాలామందికి నిర్జీవంగా అయిపోతుంది. ఈ రోజుల్లో జుట్టు చాలా షైనీ అవుతుంది, గ్రోతిన్ అవుతుంది, స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతాయి, చాలా చాలా షైనీ వస్తుందని. ఇంకోటి ఏంటి అంటేనండి జుట్టు ఊడకుండా ఉంటుంది. చాలా చాలా మంచి ఆయిల్ అండి ఇది. మీరు వారంలో 3 సార్లు ఇలాగా ఒక 2 months కనుక మీరు కంటిన్యూస్గా వారంలో 3 సార్లు 2 months ఈ ఆయిల్ని బాగా హెయిర్కి మసాజ్ చేసినట్లయితే చిన్నతనంలోనే వచ్చే బాల నెరుపు చాలామందికండి. ఈ ఆయిల్ మనం వాడుతూ ఉంటే తెల్ల వెంటిక కొంచెం మనకి గ్రే లాగా వస్తుంది, అంటే మరి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చేస్తుంది అన్నమాట. చిన్నతనంలో వచ్చే బాల నెరుపు అయితే 2 months మనం క్యూర్ చేసేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ముఖ్యంగా హెయిర్ గ్రోత్కి అండ్ ఊడకుండా ఉండటానికి ఈ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూసారు కదా మనకి ఇవి చక్కగా దాంట్లో బాగా ఫ్రై అయ్యాయన్నమాట. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఒక 5 నిమిషాలు చల్లారబెట్టుకోండి. చల్లారబెట్టుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఈ ఏదైతే మీకు ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట దీంట్లో నుంచి, చూసారు కదా. ఇలాగ ఫస్ట్ మీరు ఆయిల్ అంతా కూడా ఒక చాటకి ఇలాగ ఒక సైడ్కి పెట్టేస్తే ఆయిల్ అంతా కూడా ఒక పక్కకి వచ్చేస్తుంది. వచ్చేసినాక మీరు ఏం చేస్తారంటే ఏదైతే ఈ పీచు పదార్థం ఎండిపోయిందో దాన్ని మీరు క్రష్ చేయండి. ఇలాగ మీరు క్రష్ చేసినట్లయితే ఆయిల్ అంతా కూడా ఇలా వచ్చేసింది అన్నమాట. ఇలాగ మీరు చక్కగా పిండేసుకుంటే ఆయిల్ అనేది డివైడ్ అయిపోతుంది. ఓకేనా, మంచి ఆయిల్ అండి, చాలా సూపర్గా వర్క్ చేస్తుంది. హెయిర్ గ్రోత్ ముఖ్యంగా ఏంటంటే మనం ఎప్పుడు అనుకుంటాం జుట్టు పెరగపోయినా పర్వాలేదు కానీ ఊడిపోకూడదు అని. ఇలాగ ఆయిల్ని మనం ఫిల్టర్ చేసేసుకుందామండి. ఇలా ఫిల్టర్ చేసేసుకున్న ఆయిల్ని ఏం చేయాలంటే మనం కొంచెం గోరువెచ్చగానే తలకు అప్లై చేసుకోవాలి. మరీ చల్లగా అయిందా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం హెయిర్కి ఏం చేయాలంటే చక్కగా హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి నేను హెడ్ బాత్ చేసిన హెయిర్ అన్నమాట. ఇప్పుడు ఈ హెయిర్ మీద నేను ఈ ఆయిల్ అప్లై చేస్తానండి. గోరువెచ్చగా మీరు ఏం చేస్తారంటే వారంలో 3 times అనేది ఖచ్చితంగా ఆయిల్ అయితే మనం హెయిర్కి పెట్టుకోవాలి. అయితే ఇటువంటి ఆయిల్స్ పెట్టుకోండి, హెయిర్ అనేది చాలా షైనీగా ఉంటుందండి. చాలా డల్ హెయిర్ కూడా చాలా బాగుంటుంది అండ్ రీగ్రోత్ అవటం స్టార్ట్ చేస్తుంది. అలోవీరా జుట్టు కుదుళ్ళ నుంచి కూడా జుట్టుని దృఢంగా చేస్తుంది. అలాగే ఒంటిరెక్క మందారం తెలుసా అండి, ఒంటిరెక్క మందారం రేకునంట చాలామందికి పేను కొరుకుడు అనేది వస్తుంది. మీకు అందరికీ ఐడియా ఉందో అది నాకు తెలీదు, పేను కొరుకుడు అని వస్తుంది. దాని మీద రుద్దినట్లయితే అగైన్ మళ్ళీ స్టార్ట్ అవుతుందంట హెయిర్. అది ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి గొప్ప రహస్యం అనే చెప్పాలండి.
అంత బాగా యూస్ఫుల్ అవుతుంది. ఒంటిరెక్క మందారం, దయచేసి ముద్ద మందారం తీసుకోకండి, ఒంటిరెక్క మందారం మాత్రమే తీసుకోండి. ఓకేనా? ఇలాగ హెయిర్ అంతా కూడా చక్కగా పట్టించేసి మసాజ్ చేసుకొని లీవ్ ఇట్ నైట్ అంతా వదిలేసి ఎర్లీ మార్నింగ్ వాష్ చేసుకోండి. హెయిర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ టిప్ అయితే ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. హెయిర్ చాలా అందంగా వస్తుంది, నల్లగా మారుతుంది. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ.